వచ్చి ఎవరన్నా సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసింది మళ్ళీ. అండ్ ఐ రియలీ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఐఎమ్ సేయింగ్ దట్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ కమ్, లాడ్ ఆఫ్ యాక్టర్స్ నెట్ కమ్. అభినవ్ లాంటి యూనో యాక్టర్స్ షుడ్ బికమ్ లీడ్స్ అండ్ యూనో బికమ్ సక్సెస్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఫిబ్రవరి 3rd థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. వన్ ఫోటో ఆఫ్ ఇద్దరిది. నాలుగు సో ఎండ్ ఆఫ్ ది గోల్ మాది అదే అండి, సినిమానే. సో ఈ యాడ్స్ అనేది నేను స్టార్ట్ చేశాను, ట్రావెల్ అవుతూ వస్తున్నాం అండి. ఎండ్ మాకు అదే. సో దానివల్ల నేను ఆయన చెప్పే మధ్య మధ్యలో కూడా వేరే కథలు కానీ ఇవన్నీ ఏంటంటే మా గోల్ అదే. బట్ అక్కడి దాకా రీచ్ అవ్వాలంటే సడన్గా వెళ్ళి 100th స్టెప్ అయినా వెళ్ళలేము కదండి. స్టెప్ బై స్టెప్ వెళ్ళామండి. నమ్మాలి కదండి. కూల్ అండి, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. అభినవ్ హాయ్. హలో సార్. అది మీకు గుర్తుందో లేదో కానీ ఈ నగరానికి ఏమైంది, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిమ్మల్ని పరిచయం చేస్తూ రానా ఈ ఫేస్ను గుర్తుంచుకోండి, ఈజ్ గోయింగ్ టు బిగ్ అని చెప్పాడు. సో అది ఆ మాటను ప్రూవ్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు, ఎలా ఉంది సార్? థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, అంటే ఈ స్థాయికి వచ్చాను ఇది అంటే ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ది అదర్ డైరెక్టర్స్ హూ వర్క్డ్ విత్ మీ. అండ్ వేరే సినిమాలు సేద టైగర్స్ కానివ్వండి, శ్యామ్ సింగ్ రాయ్, రంగ్దే, మన మిస్టర్ షెట్టి, మిస్ పుల్ షెట్టి, ఇవన్నీ ఆ డైరెక్టర్స్ అందరూ కూడా నమ్మారు అని నేను అనుకుంటున్నా. అందుకే ఆ క్యారెక్టర్స్ నాకు ఇచ్చారు. అండ్ అది నేను అదే ఆ క్యారెక్టర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అంత మటుకే ఆలోచించి చేయడం మూలంగా ఐ థింక్ టుడే ఐఎమ్ హియర్ నౌ. సో మేబీ దే ప్రెడిక్టెడ్, ఐ వాస్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ సార్ అండ్ రానా గారు అందరికీ. ఈ ట్రైలర్లో వస్తే ఒక పెయింటింగ్, లాస్ట్లో ఒక పెయింటింగ్ కనిపించాలి, అందులో పద్మనాభం లాగా ఉన్నారు, అలాంటిది ఏమైనా ఏంటి అది? పద్మనాభంలా నేనున్నానా ఫోటోలో? రైట్ రైట్. అది అది జస్ట్ అది ఒక కాన్సెప్ట్ పెయింటింగ్ అండి. దట్ వాజ్ నాట్ మిమికింగ్ ఎనీ యాక్టర్, ఇట్ జస్ట్ అ కాన్సెప్ట్ పెయింటింగ్. నేను ఈ సినిమాలో బేసిక్గా పెయింటర్ అనమాట. సో చాలా ఫుటేజ్లో యూ విల్ సీ డిఫరెంట్ పెయింటింగ్స్, అది నేను చేశాను అని ఆ క్యారెక్టరైజేషన్ గురించి వాడిన ప్రాప్స్ అవన్నీ. మీ మీ రియల్ లైఫ్లో మీరు పెయింటరా లేకపోతే శ్రీహర్ మాదిరిగా పెయింటరా అండి? నేను శ్రీహర్ మాదిరిగానే పెయింటర్ ఏమో అండి, రియల్ లైఫ్లో నేను నాకంత టాలెంట్ లేదు. బట్ యా అంతే, నేను ఐఎమ్ నాట్ అ పెయింటర్ ఇన్ రియల్ లైఫ్. శ్రీహరి గారే ఇంకా బాగేశారేమో నాకంటే నేను అనుకోడు. ఓకే, ఈ క్వశ్చన్ కూడా కమలాసన్. నమస్తే. బాగుంది, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుంది, నవరసాలు యాక్ట్ చేసి పండించారు అది, అన్ని రసాలు. అంటే ఇప్పటివరకు మీరు చూసింది మీ బాడీ లాంగ్వేజ్, మీ డైలాగ్ వెర్షన్ చూస్తే మాకు నవ్వు వస్తుంటుంది. మీరు నవ్వు చేయకపోయినా కానీ ఇందులో అన్ని చేస్తుంటారు, అన్ని చేసిన ట్రైలర్లో కనిపిస్తుంది. ఇలాగే రేపు ఇంకో హీరోగా ఒక 6-pack చేయాలి అనిపిస్తే మీకు చేస్తారా సార్? ఈ క్యారెక్టర్ కోసం నన్ను వెయిట్ తగ్గమన్నారు సార్, నేను తగ్గా. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగా, అది కంటిన్యూ చేయాల్సింది. మా ట్రైనర్ కూడా అన్న అయిపోయింది అన్న ఓకే అని వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఆయన మళ్ళీ పిలవాలి. క్యారెక్టర్ కోసం ఏది అవసరం ఉంటే చేస్తా సార్, ఇఫ్ ఇట్ ఈస్ రియలీ అ గుడ్ స్టోరీ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ డూ ఎనీథింగ్. అండ్ ఇంకొకటి ఉంది, ట్రైలర్లో తరుణ్ భాస్కర్ గారు డైలాగ్ చెప్పారు, అవును నువ్వు అడిగినా వస్తా అడగకపోయినా వస్తానని, మీ బాండింగ్ ఏంటి? అవును సార్, క్యారెక్టర్ తరుణ్ అండ్ హీఈస్ ఆల్వేస్ లైక్ దట్ టు మీ అండ్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్ టు హిమ్. మీ అందరికి తెలిసిందే వై అన్నది. సో మేము కూడా ఈ సినిమాకి తిరుగు అడిగాడు తరుణ్ని, అడగంగానే సెడ్ ఎస్ ఐ డూ అని. హీ హాజ్ అ వెరీ స్పెషల్ క్యామియో ఇన్ దిస్ ఫిలిం, ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ సేమ్ బాండింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డిఓపి యా హాయ్. సో నౌ దట్ దే ఆర్ ఆల్ సేయింగ్ యూ వర్క్ విత్ యు నో పిసి శ్రీరామ్ సార్, బేసికలీ బీయింగ్ దిస్ ఇస్ అ స్మాల్ ఫిలిం, యూ వోంట్ గెట్ యు నో హ్యూజ్ బడ్జెట్స్ యు నో టు మేక్ గుడ్ లైటింగ్ ఆర్ వాట్ ఎవర్ బిల్ గ్రేట్ సెట్స్ అండ్ ఆల్. సో నౌ దట్ యూ హ్యావ్ టు వర్క్ విత్ వెరీ లెస్ క్రూ అండ్ లెస్ టెక్నికాలిటీ, సో వాట్ మేడ్ యూ పిక్ దిస్ ఫిలిం అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యు నో యూ థింక్ యూ హ్యావ్ షోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్స్ ఫర్ ఎ స్మాల్ ఫిల్మ్ లైక్ దిస్? సో ఐ వర్క్డ్ విత్ తిరుపతి అండ్ భవాని మ్యామ్ ఇన్ దర్ ఎర్లీ రాట్స్, సో దట్స్ హౌ ఐ నో తిరుపతి. సో హీ ఆస్ వెన్ హీ ఆస్క్డ్ మీ టు జాయిన్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ ద నరేషన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ద స్క్రిప్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యు నో ఆస్పెక్ట్స్ వేర్ ఐ కెన్ షో కేస్ మై టాలెంట్స్ బికాస్ హీస్ అ పెయింటర్. తిరుపతి అండ్ మైసెల్ఫ్ వీ డిస్కస్డ్ అబౌట్ ద కలర్ ప్యాలెట్,
and we thought for different spaces, different locations, we'll go with different color palettes. And costumes also, we took time and care to pick each color so that it matches with the background. And coming to budget, every film has its own budget. One thing all of us who work with PC sir, that he, whatever magic he wants to create on screen, some of the times he just creates it with very minimal equipment. So in the end, it's what he does. And we're just a very small part of what he's actually capable of. So I have witnessed sir creating, you know, memorable and fantastic moments with very little, if he feels a lot is not necessary. So that is something even all of us have learned from him. So this movie, whatever was necessary was definitely provided. There was never a question about the budget ekko otun takko otun. Bhavani garu gave me ample amount of budget and time, whichever I asked for. Still, it was a very good challenge. It's a good learning experience. And nen nerchukunnadi ikkada etla apply chestunna anedi, it was a sort of recall for me. So yeah, but ee project ki ayinanta matku, I'm very happy I got to work with this team, especially Tirupati for giving me the break. And he's been very supportive. I mean, even though ayina actor ayinappatiki, Abhinav garu used to discuss a lot about scene ela block cheyabothunnamo, whether it's composition or whatever. So it's always been a very creative team discussion. So yeah, thank you. Cool sir, good luck. Ali. So sir. Big Boss తర్వాత వచ్చిన పాపులారిటీ చాలా బాగుంది మీకు, కానీ ఒక యాక్టర్కి ఒక స్ట్రగ్లింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఫేజ్ ఉంటుంది. సో ఎంత చాలా మంచి క్యారెక్టర్ చేసినా మీకు రావాల్సినంత క్రెడిట్ మీకు రాలేదు. ఈ సినిమా వల్ల మీ క్యారెక్టర్ ఏమన్నా బాగా వర్క్ అవుతుందా? నేను ఇంతకుముందు కూడా చెప్పాను సార్, 2020లో నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం డీలే అయింది ప్రాజెక్ట్. దాని తర్వాత దేవుడి దేవల్ల నాకు ప్రాజెక్ట్స్ వస్తుంది. ఒక ఆల్మోస్ట్ ఈ సినిమా నాకు వచ్చినప్పుడు నేను ఒక 6 to 7 మూవీస్ చేస్తున్నా, క్యారెక్టర్స్ చేస్తున్నా. ఆ టైంలో ఈ సినిమా వచ్చింది. ఐ వాజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. ఇంతకుముందు వేరే సినిమాలు కూడా చేస్తున్నా. ఇప్పుడు నేనున్న పొజిషన్లో నేను ఒక కథ సెలెక్ట్ చేయాలన్న అంత స్థాయికి నేను ఇక్కడి వరకు ఇంకా పోలేదు. సో నాకు వచ్చిన ప్రతి సినిమాలు నేను చేసుకుంటూ ఏదో ఒక రోజు నేను అనుకున్న గోల్ సాధిస్తానని చెప్పి ముందుకెళ్తూ ఉన్నాను. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ దేర్ ఆర్ 2-3 ప్రాజెక్ట్స్ విచ్ ఐ హ్యావ్ డన్, దానికోసం నేను ఎదురు చూస్తున్నా. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఫెబ్ 23rd ఐ విల్ సీ వాట్ హ్యాపెన్స్. ట్రైలర్ చూస్తే మీ క్యారెక్టర్ చాలా మంచిదే ఉన్నట్టు అనిపిస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ రోల్ యు ఆర్ ప్లేడ్ ఇన్ దిస్? So I am playing a character which is against Abhinav. Nenu negative ani oppukonu, aina negative ani nenu oppukoledu ippudu kuda bayata. Nenu ippudu ayinaki ade cheppina, ee cinema lo nenu chesindi pratidi positive gaane undi, nuvu chesindi negative ga untadi. Aina cheptundi adi kaadu, nuvu chinna appudu kuda chesinavu chudu, akkada telisipoyindi nuvu negative ani cheppi. So adu naaku kuda ok, aa కథని మా క్యారెక్టర్ని డీల్ చేసే విధానం చాలా డిఫరెంట్గా మాకు కూడా అనిపించింది. ఇప్పటికీ మాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్. సో మా ఇద్దరి మధ్యలో ఒక రైవల్రీ అనేది త్రూఅవుట్ ద సినిమాలో ఉంటుంది సార్. సో దట్ ఈస్ మై క్యారెక్టర్ ఇన్ ద మూవీ. అండ్ ఎవ్రీబడి ఈస్ గాట్ దేర్ ఓన్ స్క్రీన్ టైమ్ ఇన్ ద మూవీ. ఈయనకి తక్కువ ఆయనకి ఎక్కువ కాకుండా అభినవ్ గారికి ఎలాగైనా ఎక్కువనే ఉంటుంది. సో మిగిలిన క్యారెక్టర్స్ అందరికీ ఒక స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక ప్రాపర్ జస్టిఫికేషన్తో వెళ్తూ ఉంటుంది సార్. సో అందుకే నేను చాలా వెయిట్ చేస్తున్నా దీనికోసం. మీరు అందరు చూసి ఎలా దీనికి రెస్పాండ్ అవుతారని నేను కూడా వెయిట్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి బేసిక్గా ఐ జస్ట్ వాంటెడ్ టు సే, ఈ సినిమాలో నిజంగా క్యారెక్టర్ లెంత్ బట్టి వాళ్ళ ఇంపాక్ట్ అయితే ఉండదు. వాళ్ళ క్యారెక్టర్ లెంత్ ఎంతైనా ఉండని, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంపాక్ట్ఫుల్. ఎస్పెషలీ అలీరేజా గారిది చక్రపాణి గారు ఇంతకుముందు చెప్పారు, ఆయన వెరీ డిఫరెంట్ రోల్ వేస్తున్నారు. నిఖిల్ రవి గారు ఎంత పాత యాక్టర్ యాక్చువల్లీ, ఎన్ని ఇయర్ ఫ్యూ డెకేడ్స్ ఓల్డ్ ఆయన. ఆయన చేశారు ఈ సినిమాలో యాక్టింగ్. ఆయన్ని నరసింహలో చూసా, అండ్ నరసింహ కాదు అరుణాచలంలో ఇంకా చాలా సినిమాల్లో అట్లా తమిళ సినిమాల్లో చూసా. బట్ ఆయన మా పక్కన నిల్చొని వెన్ హీస్ యాక్టింగ్ ఫెల్ట్ లైక్ ఈయనేంటి నిన్న మొన్న వచ్చిన యాక్టర్లా చేస్తున్నారు. ఆయన చాలా ఎనర్జీ, అసలు వెరీ కోఆపరేటివ్ కొలాబరేటివ్ యాక్టర్ ఆయన.
ఆయన క్యారెక్టర్ సార్ బేసిక్గా ఓకే కథకి నాన్న మా నాన్న అన్నారు అందరికంటే ముందు మా ఫ్రెండ్స్ అంటూనే ఉంటారు బట్ నాకు మా నాన్ననే అన్నది మస్తున్న ఓకే అని ఒకసారి మహేష్ బాబు గారు సినిమా బంకు కొట్టి ట్యూషన్ సినిమా చూడడానికి వెళ్ళా టక్కరి దొంగ అని థియేటర్ బయట నాన్నన్నారు బయటకు వచ్చేసరికి ఓ నాయన ఇదేంటంటే ఏం సినిమా చూసావురా అని అడిగారు టక్కర్ దొంగ అంటే నువ్వురా టక్కర్ దొంగ అవి మహేష్ బాబు కాదు ఇంటికి రా అని హీ టుక్ మీ సో అదే రోజు హీ ఓన్లీ సెడ్ దట్ పాపులారిటీ ఉన్నప్పుడే మనల్ని రకరకాలుగా టెంప్టింగ్ చేస్తూ ఉంటాయి మన లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి యా ఇప్పుడు బాగా మంచి పీక్లో ఉన్న ఆర్టిస్ట్గా మీరు మంచి పీక్లో ఉన్నారు రైట్ సడన్గా హీరో మారటం అనేది అది కొంతమంది ప్లస్ అవుతుంది కొంతమంది మైనస్ అవుతుంది యా చాలామంది కమెడియన్గా వచ్చి అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి హీరోలు అయిన వాళ్ళకి సక్సెస్ఫుల్ చాలా తక్కువ అడుగుగా ఉన్నారు సో ఈ టైంలో మీరు ఆల్రెడీ ప్రొఫెసర్గా బాగా పాపులర్గా అన్ని సినిమాల్లో త్రూ అవుట్ హీరోతో పాటు క్యారెక్టర్ చేస్తున్న టైంలో ఈ టైంలో హీరోగా చేయటం అనేది మీరు రిస్క్గా భావించలేదా సార్ బేసిక్గా ఏంటంటే నేను సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానివ్వండి వేరే క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కూడా ఐ డెంట్ అప్రోచ్ ఇట్ లైక్ స్టారో లేకపోతే ఓహో నేను ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేస్తున్నాను సో ఐ హ్యావ్ అరైవ్డ్ అని అనుకోవడాలు ఇట్లాంటివి నేను ఎప్పుడూ అనుకోలేదు వెన్ యూ థింక్ యూ హ్యావ్ అరైవ్డ్ దెన్ ఐ థింక్ దెర్ ఇస్ సమ్ రిస్క్ బట్ నేను నా అప్రోచ్ వేరే సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన ఈ సినిమాలో హీరోగా చేసిన ది అప్రోచ్ ఈజ్ ఓన్లీ వన్ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్ని ఎలా ప్లే చేయాలి నేను ఇప్పుడు ఇప్పటి నుంచి హీరోగా ఎంచుకునే సినిమాల్లో కూడా ఐ జస్ట్ డోంట్ వాంట్ టు బీ అ హీరో ఒకడే హీరో ఒకడి మీదనే వెళ్ళింది అట్లా కాకుండా ఒక ఆల్ టుగెదర్ స్టోరీ బాగుంటే దెన్ ఐ వుడ్ లవ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ డూయింగ్ ఫిల్మ్స్ ఏదన్నా మంచి క్యారెక్టర్ వస్తే కూడా చేస్తాను నేను చేయకుండా నేనేం వదిలిపెట్టలేదు సో దేర్ ఈజ్ రిస్క్ ఇన్ పీపుల్స్ పర్సెప్షన్ బట్ యాజ్ లాంగ్ యాజ్ నాకు అది రిస్క్ అనిపించకపోతే ఐ థింక్ ఐ కెన్ పుల్ ఆఫ్ అండ్ ఆ ఎనర్జీయే ట్రాన్స్ఫర్ అవుతుంది టు ది ఆడియన్సెస్ అని నేను నమ్ముతాను మేడం భవన్ గారు హలో సార్ హాయ్ అమ్మా కాసులు వర్షం కురవాలని ప్రతి నిర్మాత ఇండస్ట్రీ వచ్చి సినిమాలు తీస్తూ ఉంటారు అందరికీ కాసులు వర్షం కురదు కొంతమంది కురుస్తుంటారు అయితే మీకు యాడ్ ఏజెన్సీ అనేది మీకు చాలా సేఫ్ ప్రాజెక్ట్ అది మీకే 15% కమిషన్ 20% కమిషన్ తీసుకుని మీరు మీ దగ్గరికి వస్తే తీసుకుని చేసుకుంటారు అప్పుడు రిస్క్ లేదు కానీ చాలా రిస్క్తో కొన్నది ఆ బ్యానర్ తగ్గట్టుగా కాసుల వర్షం కురిపించే సినిమాగా ఈ సినిమా రూపొందించాలనుకోవచ్చా ఆబ్వియస్లీ అండి ఎందుకంటే ఇప్పుడున్న టైంలో చాలామంది సినిమాకి వెళ్దామంటే వద్దులే మనం సినిమాకి వెళ్తా అంటే ఫ్యామిలీతో వెళ్ళలేరు ఫ్రెండ్స్తో మాత్రమే పోనీ ఓటీటీలో ఏదైనా పెట్టుకొని చూద్దాము అంటే పిల్లలు ఉన్నారు వద్దులే తర్వాత చూద్దాం ఇలాంటివి జరుగుతున్నాయండి నేను చూసినంతవరకు మా ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి ఇది చూద్దామంటే వద్దులే డాడీ ఉన్నారు ఇలా జరుగుతున్నాయి మాకు సో అట్లాంటిది కాకుండా అందరూ అండి అందులో ఫ్యామిలీ మొత్తం మా ఫాదర్ ఉన్నారనుకోండి మా ఫాదర్తో నేను చూడగలను హ్యాపీగా ఇట్లా ప్రతి ఒక్కరూ ఒక ఫ్యామిలీతో చూసే సినిమా అండి ఇలాంటి సినిమాలు రావడమే చాలా తక్కువ సో వస్తున్నప్పుడు ఆదరిస్తారని అనుకుంటున్నాను అండి నేను అభినవ్ అన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ట్రైలర్ చాలా బాగుంది సో బేసిక్గా కొన్ని కొన్ని వర్డ్స్ సో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం సో మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పక్కన ఫ్రెండ్ ఏం చేసినా కూడా మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అనుకున్నాము ఆ టైటిల్తో సినిమా చేశారు ఒక్కోసారి సోషల్ మీడియాలో కూడా కొన్ని కొన్ని పదాలు ట్రెండ్ అవుతూ ఉంటాయి మీకు తెలిసిందే ఈ మధ్య ఎవరేం చేసినా కూడా బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావుగా సో అలాంటి టైటిల్తో వచ్చిన అలాంటి టైటిల్ కూడా ఏమన్నా అలాంటి టైటిల్ పెడితే అలాంటి టైటిల్తో మీరు యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అలాగా ఎందుకంటే ఇవి బాగా యూత్కి నేను ఒకటే విషయం అనుకున్నాను అండి మేము టైటిల్ పెట్టేటప్పుడు సినిమా అందరికీ వెళ్ళాలి అండ్ సింపుల్గా గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి అని అనుకొని పెట్టిన టైటిల్ అంతే ఏ టైటిల్ వచ్చినా చేస్తామంటే టైటిల్లో కూడా చాయిస్ ఉంటుందా ఇక అది అదొక క్రియేటివ్ ప్రాసెస్ నుంచి వచ్చే టైటిల్ కదా అది నేను ఇదే టైటిల్ పెడితేనే చేస్తా అంటే ఇంకా అది కష్టం అనుకుంటా బట్ ఇక అంతే వాట్ ఎవర్ గుడ్ టైటిల్ ఫర్ అ ఫిలిం అ గుడ్ ఫిలిం విల్ ఆల్వేస్ వర్క్ థ్యాంక్ యూ హాయ్ అవినో హలో అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా సినిమాకి ఎస్ స్పీచ్లన్నీ మరి ఎక్కడ ఇచ్చేస్తున్నారు లేదు అక్కడ ఇంకా పెద్ద స్పీచ్ ఇస్తా సో దట్ వాజ్ అ ఫన్నీ సైడ్ అయితే అభినవ్ గోమటం అనగానే యూజువల్గా నో కామెడీ రోల్స్ ఒక కామిక్ క్రాపర్ లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ గోయింగ్ బై ద ట్రైలర్ దిస్ సౌండ్స్ లైక్ యు నో మోర్ కొంచెం సీరియస్
మెగాస్టార్ చిరంజీవి గారు చాలని సినిమా తరహాలో ఏదో అలా అంతా క్రియేట్ చేశారు. సో డూ థింక్ అంటే అంటే యాక్సెప్టింగ్ ఆఫ్ ద ఆడియన్స్ అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది, బట్ కానీ బిఫోర్ ద సినిమా ల్యాండ్ అవడానికే కంటెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఒక కంటెంట్ తో వస్తే అభినవ్ ల్యాండింగ్ ఎలా ఉంటుంది? డూ థింక్ ఇట్స్ నాట్ ఎ రిస్క్? లేదు సార్, అస్సలు దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ రిస్క్. ఎందుకంటే నేను చెప్పా కదా, ఇన్ మై మైండ్ నేను భయపడుకుంటూ ఈ సినిమాని అప్రోచ్ అయ్యి ఉంటే అది సినిమాలో తెలుస్తుంది, ఆడియన్సెస్ కి తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చాలా బాగుంది, కథనే బాగున్న తర్వాత అందులో ఏ యాక్టర్నైనా పెట్టచ్చు. అది హీ వాంటెడ్ టు వాంటెడ్ మీ ఇన్ ద ఫిలిం, ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి యాజ్ అ స్టేజ్, నేను బేసిక్గా ఏమో స్టేజ్ యాక్టర్, నాకు స్టేజ్ మీద మాకు హీరో హీరో ఫ్రెండ్ విలన్ ఇట్లాంటి స్టీరియోటిపికల్ క్యారెక్టర్స్ ఏమి ఉండవు. నేను హీరోగా చేసా స్టేజ్ మీద, 1 మినిట్ క్యారెక్టర్స్ చేసా, 5 మినిట్ క్యారెక్టర్స్ చేసా. ఐ ఓన్లీ నో హౌ టు అప్రోచ్ అ క్యారెక్టర్ అండ్ వాట్ టు గివ్. అది మా డైరెక్టర్కి నచ్చడం ఫస్ట్ ఇంపార్టెంట్ నాకు సెట్ మీద ఉన్నప్పుడు. ఎందుకంటే ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఈ నగరానికి ఏమైంది కూడా కౌశిక్ ఫస్ట్ నేను వేయలేదు కదా, పెళ్లి చూపులో ప్రియదర్శి వేసాడు కదా. అప్పుడు నాకు ఇదే డౌట్ వచ్చింది, నేను ఇప్పుడు ఈ కౌశిక్ రోజు లేదు, అది 100 రోజులు ఆడింది మరి పెళ్లి చూపులు. అది ఇంత పాపులర్ క్యారెక్టర్ నేను ఇప్పుడు వేయడం అవసరమా ఇది అని నాకు అట్లాంటి డౌట్ వస్తే నేను తరుణ్కి వెళ్ళి చెప్పుకున్నా, నేను ఇంకా వేరే ఏదైనా క్యారెక్టర్ వేస్తా కదా ఇదెందుకు అని. బట్ అప్పటికే రిహర్సల్స్లో చూశాడు కాబట్టి తరుణ్ వాజ్ లైక్ నో యూఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ నో అని ఆలోచించకు ఇది అన్నాడు. నేను అనుకున్నా దట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ టు డూ. సెట్ మీద ఉన్నంత వరకు ఒక్కొక్క ఆడియన్స్ మెంబర్ని అయితే మీరు వెళ్ళి అడగలేరు ఇది చేసింది బాగుందా బాగుందా అని. విజన్ డైరెక్టర్ది, ఆయనకు సెట్ మీద నేను చేసింది నచ్చిందంటే నా పని అయిపోయింది. ఇంకా మిగతా ఇది అంతా స్టోరీని చూస్తారు, బీజిఎం మ్యూజిక్ అదంతా ఒక ప్యాకేజ్కి వస్తుంది కాబట్టి నేను ఈ సినిమా ఎస్పెషల్లీ రిస్క్ అనుకోలేదు. ఎందుకంటే దీని స్టోరీ చాలా బాగుంది అండ్ ఐ ఫీల్ బిలీవ్ అని అనర్చాలో నాకు తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఐ క్యాన్ డూ అ గుడ్ నెంబర్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. అది దిస్ ఇస్ వాట్ ఐ థింక్ ఇన్ మై బెడ్రూమ్, మా ఇంట్లో కూర్చొని ఆలోచించేది. బట్ బయటకు వచ్చినప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది అంటే నేను ఆ క్యారెక్టర్నే చూస్తా, ఐ జస్ట్ బ్లైండ్లీ గో. దేర్ ఇస్ నో సినిమాలే రిస్క్ అన్నా, ఇంకా మళ్ళీ క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ వేసేది రిస్కా అంత ఓవర్ థింకింగ్ నా వల్ల కాదు. ఓకే అండి, కంగ్రాట్స్ డైరెక్టర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు. అంటే మీరు సెట్ బాయ్గా ఉన్నప్పుడు అసోసియేట్గా డైరెక్టర్గా ఉన్న వల్ల ఇంకా డైరెక్టర్లు అవ్వలేదు, మీరు సెట్ బాయ్ నుంచి డైరెక్టర్ అయ్యారంటే యూ మస్ట్ హావ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే నిజంగా ఈ సినిమా కంటెంట్కిను ఆ మస్తు షేడ్స్ ఉన్నారనే టైటిల్కి ఆ రిలవెన్స్ ఉందా, లేకపోతే అభినవ్ గోమటం హీరో కాబట్టి ఆయన డైలాగ్ని తీసుకుని ఆ టైటిల్గా పెట్టేస్తారా ఒక క్రేజ్ కోసం? లేదండి, ఖచ్చితంగా రిలేట్ ఉందండి. దీంట్లో ఒక షేడ్స్ ఉంటాయి, ఇప్పుడు దాకా ఒక కామెడీ చేయటం ఎస్పెషల్లీ ఈ నగరానికి ఏమన్నా ఆయన కామెడీ చేయలేదు, ఆయన మాట్లాడిన విధానం మన కామెడీ తెచ్చింది. కానీ ఎస్పెషల్లీ సినిమాలో తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదేనండి, మిగతా వాళ్ళలాగా ఇంత ముందులాగా మన పాత వాళ్ళు పెద్దవాళ్ళు చేసినట్లు పడి కామెడీ చేయలేదు ఆయన. ఆయన మాట్లాడే విధానం మనకు ఫన్నీ అనిపించి నవ్వేశాము. సో ఏ క్యారెక్టర్ చేయొచ్చు అనిపించింది అది తీసుకున్నాము. సో ఈ కథలో కూడా చాలా షేడ్స్ ఉండండి, ఒక యాప్ట్ అనుకున్నాం. యాక్చువల్గా మీరు అనుకున్న డౌటే మాకు ఫస్ట్లో వచ్చింది టైటిల్ అనుకున్నప్పుడు, బట్ లేదు కాస్త అందరికీ నోటెడ్ పేరు దాంతో కథ కూడా బాగా సెట్ అవుతుందని చెప్పేసి పెట్టాం, కానీ ఎస్పెషల్లీ అభినవ్ ఉన్నాడని అయితే పెట్టలేదండి. సార్ సారీ, బట్ ఈ కథలో ఏంటంటే చాలా ఉడిదుడుగులు ఉంటాయి నా క్యారెక్టర్కి. సో చాలా దెర్ ఇస్ కామెడీ కూడా ఉంది, దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ సాడ్నెస్, దెర్ ఇస్ హేట్, దెర్ ఇస్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి కూడా ఓకే మా షేడ్స్ ఉన్నారని మా కో డైరెక్టర్ గారు వెన్ హీ సజెస్టెడ్ వి ఆల్ యాక్చువల్లీ థాట్ ఓకే ఇది బాగుంది కదా ఇది పెట్టచ్చు ఇది అని. కూల్ అండి, కంగ్రాచులేషన్స్. ప్రొడ్యూసర్ గారు, యూజువల్గా ఏంటంటే యాడ్ ఫిల్మ్ మేకర్స్ ఇండియా వైడ్గా తీసుకుంటే యాడ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరు ఫీచర్ ఫిల్మ్స్ తీసుకున్న సక్సెస్ రేట్ చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు 30 సెకండ్స్లో స్టోరీ చెప్పడం అలవాటు అవుతుంది కాబట్టి 2 అవర్స్లో చెప్పాలని చాలా టఫ్ అనమాట. చాలా రేర్ కేసెస్ ఆర్ బల్కి ఒకళ్ళు, రాకేష్ ఓం ప్రకాష్ మహారా కొంతమంది సక్సీడ్ అయ్యారు, మిగిలిన చోట్ల యాడ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ సినిమాలు తీయడంలో విఫలమయ్యారు. సో మీకు అంటే మీ డైరెక్టర్ తిరుగు గారు వాట్ కాన్ఫిడెన్స్ హీ గేవ్ యూ అంటే 2 అవర్స్ సినిమా మీతో యాడ్స్ చేశారు కదా ఆల్రెడీ, 2 అవర్స్ సినిమా చేయడానికి ఎట్లా నమ్మారు మీరు? అంటే ఏం స్టోరీ అందరూ బాగుందంటారు బేసికల్గా, స్టోరీ కాకుండా మస్ట్ సీ సంథింగ్ కదా ఇతను 2 అవర్స్ సినిమా తీస్తాడని నమ్మడానికి. వాట్ ఈస్ దట్ యువర్ సీన్ ఇన్ హిమ్? ఆయన ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్గా చేశారండి, మనసుకు నచ్చింది. అండ్ సూత్రధారి క్యారెక్టర్ నేను అవ్వడం వల్ల అందరిది నాకు రిలేటెడ్, నాది అలీరజాది, నాది మోయింది, నాది మా సినిమా హీరోయిన్ వైశాలి కూడా ఈజ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్.
మేము ఈ సినిమాకి ఏదన్నా ఎవరినైనా పెట్టుకోవచ్చు, యాక్చువల్లీ మంచి హిందీ మాట్లాడే అమ్మాయిని తెచ్చి పెట్టుకోవచ్చు. మేము అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ వీ వెయిటెడ్ ఫర్ ద రైట్ హీరోయిన్ సార్, ఎందుకంటే మాకు తెలుగు అమ్మాయే కావాలి ఈ సినిమాకి, ఎందుకంటే లాంగ్వేజ్ తెలిసిన అమ్మాయి చేస్తే దాని ఇంపాక్ట్ వేరు అని వీ ఫెల్ట్. అండ్ వీ వెంట్ ఫర్ వైశాలి రాజ్. వైశాలి రాజ్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ఎట్ ద సేమ్ చక్రపాణి గారు, మోయిన్, అలీ రేజా, నిఘల్ రవి, ఉన్నవి 8 క్యారెక్టర్స్ సార్, 7 to 8 క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో అలా వచ్చేళ్ళిపోయి అన్నట్టు అయితే ఉండవు, దట్ ఐ కెన్ గ్యారంటీ. అభినవ్ గారు, ప్రతి ఒక్క యాక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా ఇలాంటి నేను ఒక రోల్ చేయాలని. సో ఈ రోల్ నాకు ఆల్మోస్ట్ అంత ఆ దగ్గర వరకు ఉంటుంది అనే నేను అనుకున్నాను, అందుకే నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నాను దీనికోసం. అభినవ్ సార్, మస్తు షేడ్స్ ఉన్నారనే పదం ఫస్ట్ మీ డాడీ చెప్పారని చెప్పారు, రైట్? అదే టైటిల్గా పెట్టి ఫస్ట్ మీరు హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, ఇది విన్న తర్వాత మీ డాడీ ఎలా ఫీల్ అయ్యారు, ఏం చెప్పారు, జాగ్రత్తగా అని చెప్పారు? నాన్న అంటే మా డాడీ అయితే దే నో మై స్ట్రగుల్ బేసిక్గా, ఫర్ ద లాస్ట్ నేను సినిమాలు చేయాలి అని చెప్పినప్పటి నుంచి దే ఆర్ సీయింగ్ మీ. నేను కూడా వాళ్ళని థియేటర్లో నేను స్టేజ్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా నా ప్లేస్కి వాటన్నిటికీ చాలా రెస్పాన్సిబుల్గా యూస్ టు కాల్ దెమ్, దే యూస్ టు కమ్ చూసేవారు. ఎందుకంటే ఒక ఇంజనీరు ఐటీలో కానివ్వండి, ఒక ఐపీఎస్, ఐఏఎస్ ఇట్లాంటివి, డాక్టర్ ఇలాంటివి చేస్తున్న ప్రోగ్రెస్ తెలుస్తుంటుంది మనిషిది. యాక్టింగ్లో వెంటనే తెలీదు, చాలా స్ట్రగుల్ అంటే ఇట్ టేక్ సమ్ టైమ్ టు గెట్ వేర్ ఎవర్ యు ఆర్ ఒక సక్సెస్ రావడానికి. బట్ నేను మా ఇంట్లోనే ఉంటూ ఉన్నాను, మాది హైదరాబాదే. సో మై పేరెంట్స్ ఫార్చునేట్లీ దే వర్ ఏబుల్ టు సీ నేను రోజు వారి రోజు చేసే పనులు అది. సో వాళ్ళు ఎప్పుడో రియలైజ్ అయ్యారు వీడికి మస్తు షేడ్స్ ఉన్నాయరా, ఒకటి ఈ ఇండస్ట్రీలో రావాలంటే కూడా మస్తు షేడ్స్ ఉండాలి సరే అని. దే జస్ట్ బ్లైండ్లీ సపోర్టెడ్ మీ అండ్ ఐఎమ్ లక్కీ దట్ దే ఆర్ సపోర్టింగ్ మీ. నెక్స్ట్ సినిమా హే కమలాసన్, హే కమలాసన్ అనేది కూడా టైటిల్ పెట్టి నెక్స్ట్ సినిమా ఏమైనా చేస్తా? యాట్ కమలాసన్ అని లేదండి, అట్లా ఇదేం లేదు, బట్ ఐఎమ్ జస్ట్ ఇది యాదృచ్ఛికం అంతే. అలీ రజ గారు, అదే మీరు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ చాలా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ మీ ఫిజిక్ ఇవన్నీ చూస్తే ఒక స్టైలిష్ విలన్గా మీరు బాగా సెట్ అవుతారు, కానీ ఇప్పటికీ కూడా ఇంకా నార్త్ నుంచే విలన్స్ని తీసుకొస్తున్నారు, అదేమన్నా మీరు ఫీల్ అవుతున్నారా? ఎస్ సార్, ఎక్కడో లోపల చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది, అందుకే ఇవాళ నేను ఈ ఈవెంట్కి వచ్చే ముందు నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ షూటింగ్స్ అయిపోయింది, అందుకే నేను ఇవాళ ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు ఒకటి అనుకున్నా కొంచెం లుక్ మార్చేసి మనకు కావాల్సిన లుక్కి కొంచెం చాలా డిఫరెంట్గా వెళ్తే ఇంకో వీడు ఇలా కూడా కనిపిస్తాడు, ఇలా కూడా చేయగలుగుతాడనే ఒక చిన్న లుక్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని నేను కూడా ఒక థాట్ తీసుకొని కొంచెం లుక్ మార్చి నేను వచ్చాను. వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా ఈయన ఇలా కూడా వాడుకోవచ్చని. సో ఎక్కడ లోపల ఉంది సార్ కొంచెం, బట్ ఐ విల్ కీప్ ట్రయింగ్ మై బెస్ట్, ఏదో ఒక రోజు వస్తుందని నేను నమ్ముతున్నాను, అండ్ దట్ విల్ కమ్ ష్యూర్లీ. ఏదో ఒక రోజు వస్తుంది, నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. యా, సపరేట్గా ఇంటర్వ్యూ ఉంటుందండి, దానికి వాళ్ళు పే చేస్తారు ఎందుకు అనవసరంగా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా 23rd.